హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు నేను పీతల కూర వండానండి. పీతలు తీసుకున్నాను, వీటిని నీట్గా శుభ్రం చేసి మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్ కట్టర్లో టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకుని మనం టమాటాను కూడా మనం క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా మనం వేసుకుని మెత్తగా క్రష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్తో పాటు మూడు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా మనం రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యాగీ మసాలా కూడా మనం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మనం చింతపండుకు బదులు టమాటాని ఎక్కువ యూజ్ చేస్తున్నాము. టమాటా తక్కువ కాకుండా ఒక టమాటా ఎక్కువైనా పర్లేదు టమాటా వేసుకోండి. అలాగే మ్యాగీ మసాలా కొద్దిగా పసుపు, కారం కారం ఎక్కువ వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గట్టితో కలిపితే సరిగా అవ్వట్లేదండి, నేను పల్లెటూరు స్టైల్లో కలపడం మొదలుపెట్టాను. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు, మసాలా అంతా పట్టే వరకు కలిపి క్రష్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా మనం కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. మన వాటర్ ఏ అవసరం లేకుండానే మనకి కూర చక్కగా ఉడికిపోతుందండి. చూసారు, ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చింది. ఈ విధంగా మనం దగ్గరగా ఉడికించుకుంటూ కూర రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.